ఇందిరా భవన్లో ఎన్ఎస్యుఐ ఎగ్జిక్యూటివ్ సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై అడుగుతుంటే అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించడం లేదంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం బల్లలు కుర్చీలు విసురుకున్నారు. మూడేళ్లుగా ఎస్ఎస్యుఐ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టలేదంటూ ప్రెసిడెంట్ వెంకట్ను విద్యార్థి నేతలు నిలదీశారు. దీంతో బల్మూరి వెంకట్ రాష్ట్ర ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ చందనా రెడ్డికి నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. యూనివర్సిటీలలో ఎలాంటి కమిటీలు లేకుండా వెంకట్ ఏకపక్షంగా నడుపుతున్నారంటూ చందన ఆరోపించారు. అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. Get out of here!